పాయనమ శివాయ మన శ్రీ విద్యా ప్రేక్షకులందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ తొందరగా అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన ఓకే చేయండి అంటే ఇలా చేసినట్లయితే మేము ఏవైతే వీడియో తొందరగా అప్లోడ్ చేస్తామో అవి మీ దగ్గర చాలా తొందరగా వస్తుంటాయి మీరు చాలా తొందరగా ఆ వీడియోలు చూడవచ్చు మరియు మీ నాలెడ్జ్ లా ఇంక్రీస్ కూడాగా చేసుకోవచ్చు శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్యా ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము వృశ్చిక రాశి వారి జాతక తత్వం ఏంటి వృశ్చిక రాశి వారు జీవితంలో ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుంటుందో వృశ్చిక రాశి వారు వ్యక్తిత్వంగా పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము వృశ్చిక రాశి కుజతత్వ రాశి జలతత్వ రాశి ఈ రాశి అధిపతి కుజుడు కానీ ఈ రాశి లోపల విశాఖ నక్షత్రం లాస్ట్ పాదం అనురాధ నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ పాదంలో నాలుగు పాదాలు ఈ నక్షత్రంలో పుట్టిన వారు వ్యక్తులు రాశి జన్మరాశి వృశ్చిక రాశి ఇప్పుడు నేను చెప్పే క్యారెక్టరిస్టిక్స్ జన్మ లగ్నం మరియు జన్మరాశి వృశ్చిక రాశి అనగానే దాని సింబాలిక్ కనుక మీరు చూసుకున్నట్లయితే తేలు మీరు వృశ్చిక రాశి వారిని ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళు ఏ రకంగా ఉంటారు వ్యక్తిత్వం ఏ రకంగా వాళ్ళ మనసు ఏ రకంగా ఉంటుంది ఎప్పుడైనా తెలుసుకోవాలి కోరిక ఆశ చాలా గట్టిగా బలంగా ఉన్నట్లయితే ఆ కోసం మీరు కూడా కనుక వృశ్చిక రాశి గారికి ఉన్నట్లయితే మీ గురించి మీకు కనుక తెలుసుకోవాలనిపించినట్లయితే ఒక తేలిని తెలుసుకోండి ఎప్పుడైనా తేలిని తేలిని స్వభావం ఏ రకంగా ఉంటుందో ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తేలిని కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ గురించి మీరు తెలుసుకోగలుగుతారు మామూలుగా వృశ్చిక రాశి ఇది బ్రాహ్మణ రాశి ఈ రాశి మామూలుగా ఉత్తరం వైపు దిగ్బలి అవుతుంటుంది ఈ వృశ్చిక రాశి జలతత్వ రాశి అయి ఉండడం వలన ఈ వృశ్చిక రాశి వారు పుట్టిన వ్యక్తిత్వాలు మామూలుగా వీళ్ళ పాజిటివ్ మైండ్ ఎప్పుడు ఉంటుందంటే రాత్రి సమయకాలంలో వీళ్ళ మైండ్ సెట్ చాలా బలంగా చాలా గట్టిగా ఉంటుంది ఎప్పుడైనా చూడండి వీళ్ళ ఆలోచన శక్తి మామూలుగా నిర్ణయాలు ఇంపార్టెంట్ ఏదైనా నిర్ణయం కనుక తీసుకోవాలని ఉన్నట్లయితే మధ్యాహ్నం మరి మార్నింగ్ ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకండి రాత్రి సమయకాలంలోనే మీరు చాలానే చాలా బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆ కోసం వృశ్చిక రాశి వారు వ్యక్తిత్వం పట్ల కొద్దిగా చూసుకునేది వీళ్ళ దగ్గర కొద్దిగా కోపం కూడా ఎక్కువనే ఉంటుంటుంది ఎందువల్ల అంటే వీళ్ళ ధనస్థానం లోపల ధనుసు రాశి ఉండడం వల్ల ఈ జీవితకాలంలో వీళ్ళ కోపం ఉంటుంది కానీ కోపం ఎప్పుడు బయట ఎక్కువసేపు కనబడదు ఇప్పుడు మనం పాయింట్కి వస్తాం వృశ్చిక రాశి వారి పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి వృశ్చిక రాశి ఇది ఎయిత్ రాశి ఎందుకు వచ్చింది అది కూడా తెలుసుకోండి కాలచక్రంలో ఎనిమిదో రాశి వృశ్చిక రాశి ఎనిమిదో స్థానం ఇది మృత్యు స్థానం ఎనిమిదో స్థానం ఇది విదేశ స్థానం ఎనిమిదో స్థానం ఇది పర్మనెంట్ విదేశ స్థానం ఎనిమిదో స్థానం ఇది ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి వస్తుందా రాదా అని చూసే స్థానం ఎనిమిదో స్థానం ఎనిమిదో స్థానం ఇది ఆయు స్థానం ఎనిమిదో స్థానం ఇది మృత్యు స్థానం కాబట్టి ఈ ఎనిమిదో రాశి లోపల జలతత్వ కొందరికి గండాలని చిన్నప్పుడు చెప్తుంటారు బాలారేష్ట యోగం శాంతిలు గండాంతర యోగం చిన్నప్పటి నుంచి కొంత జాతకం చూసిన తర్వాత కొన్ని యోగాలు ఉంటాయండి గండాంతర యోగాలు కొన్ని ఉంటాయి మరియు గండాలు కూడా కొన్ని ఉంటుంటాయి ఏ వయసుకి ఎప్పుడు గండాలు వస్తే జాతకంలో కొన్ని చూసి చెప్పాలి తొందరగా చెప్పవచ్చు కానీ ఈ వృశ్చిక రాశి అష్టమ స్థానంలో ఇది రహస్యమే రాశి ఇది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరైతే ముందుకు వెళ్ళారో ముందుకు వెళ్ళాలి ఎవరైతే అనుకుంటారో వాళ్ళ తొమ్మిదో స్థానం మరియు ఎనిమిదో స్థానం చాలా గట్టిగా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో చాలానే చాలా ముందుకు వెళ్ళగలుగుతారు ఇప్పుడు మనం సపోజ్ కనుక చూసుకున్నట్లయితే ఓషో మీ అందరికీ తెలిసిన విషయమే ఓషో ఈయన జాతకంలో ఎనిమిది ఆరు నుంచి ఏడు గ్రహాలు ఎనిమిదో స్థానంలోనే ఉన్నాయి ఆరు నుంచి ఎనిమిది గ్రహాలు ఆ మామూలుగా చూసుకున్నట్లయితే రాహుకేతు ఇది ఎదురుబదురుగా ఉంటుంటారు కానీ ఆరు నుంచి ఏడు గ్రహాలు ఆరు నుంచి ఎనిమిది గ్రహాలు ఎనిమిదో స్థానంలోపనే ఎనిమిది భావంలోనే ఉన్నాయి లగ్న రాశి నుంచి చూసుకున్నట్లయితే ఇలా ఈ జాతకం గురించి తెలుసుకున్నట్లయితే చాలా హై లెవెల్గానే ఇతను వెళ్ళాడు తర్వాత లాస్ట్కి ఇతను మృత్యు కొద్దిగా వేరే రకంగానే జరిగింది ఇప్పుడు మనం కమింగ్ టు పాయింట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వ్యక్తులు మామూలుగా చూస్తున్నట్లయితే వీళ్ళ దగ్గర కోమలత్వం చాలా ఎక్కువ ఉంటుంటుంది కోమలత్వం అంటే చాలా నీట్గా హ్యాండిల్ చేస్తుంటారు ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి మామూలుగా పాజిటివ్ రిజల్ట్ నచ్చుతాయి నెగిటివ్ రిజల్ట్ వీళ్ళకి నచ్చవు ఎప్పుడు ఒకవేళ సపోజ్ మీరు వృశ్చిక రాశి వారు మీకు ఏదైనా పని అప్పచెప్పారు అది అవుతుందనే చెప్పాలి మీరు కాదు తర్వాత చూద్దాము ఇది తెలీదు మేబీ ఇలాంటి ఆన్సర్స్ వాళ్ళకి నచ్చవు స్టేట్ ఫార్వర్డ్ ఉంటుంటారు స్టేట్ ఫార్వర్డ్ ఎస్ ఆర్ నో ఇది ఒకటే పాయింట్లో నచ్చుద్ది మిగతా అన్ని మీరు చెప్పే మాటలకి నచ్చే కోపం చాలా వస్తూ ఉంటుంది అని వీళ్ళు మామూలుగా ఎక్కువ మాట్లాడాలి వృశ్చిక రాశి వాళ్ళు మామూలుగా ఎక్కువ మాట్లాడాలి ఒకవేళ మాట్లాడినట్లయితే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంటారు
పాయింట్ టు పాయింట్ ఆ పాయింట్ మీరు కూడా పట్టుకోవడానికి కొన్ని కొన్ని సార్లు అక్కడిక్కడ ఆలోచించవలసి వస్తుంది. వృశ్చిక రాశి వారికి మామూలుగా అబద్ధం మారడం ఎక్కువ నచ్చదు, కానీ వీళ్ళు అబద్ధం మాట్లాడితే ఇంకోళ్ళకి నచ్చాలి, ఇలాంటి వీళ్ళ తత్వం ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు వృశ్చిక రాశి వారు కొద్దిగా రాజసిక స్వభావం కూడా వీళ్ళ దగ్గర చూడడం జరుగుతుంటుంది. ఈ వృశ్చిక రాశి వారి ప్లస్ థింగ్స్ అంటే వీళ్ళు ముందున్న వ్యక్తి గురించి మొత్తం క్యారెక్టర్ తెలుసుకోవాలని చాలా ఆశ చాలా కోరికలు చాలా ఉంటుంటాయి. అంటే కోరికలు అంటే మేబీ నెగటివ్ అనుకోకుండా అనుకుంటారు, నెగటివ్ కాదండి కోరికలు వీళ్ళ దగ్గర. ప్లస్ ఏంటంటే ఇతరుల గురించి తొందరగా తెలుసుకోవాలనుకుంటారు. ఎస్, ఇతను ఇలా ఇతను అలా అతని గురించి ఆలోచించి ఇంకా డిసైడ్ చేసి పెడతారు. ఈ వ్యక్తి ఇలానే ఉంటాడు లైఫ్ టైం, ఈ రకంగా ఉంటాడు, వాళ్ళతో ఏ రకంగా ఉండాలి తెలుసుకొని పెట్టుకుంటారు. ఒక వ్యక్తి గురించి వీళ్ళ మైండ్లో కనుక బ్యాడ్ ఇంప్రెషన్ పడినట్లయితే తొందరగా ఆ వ్యక్తి గురించి గుడ్ ఇన్ఫర్మేషన్ ఎంత మీరు చెప్పండి, తొందరగా పడదు. ఇంకో విషయం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారు మామూలుగా ఇది నెగటివ్ అనవచ్చు పాజిటివ్ అనవచ్చు, కానీ ఈ రాశి వారు కొద్ది కోపంతో పాటు కొద్దిగా ఇతరులు ముందు వెళ్ళిన ద్వేషం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలా అంటున్నాను బాధపడకండి, ఇలా ఇంటున్లు మీరు కూడా బాధపడకండి, ఎందుకంటే క్యారెక్టర్ ఈ రకంగానే ఉంటుంటే జాతకాల్లో గృహస్థితి చూసుకొని వెళ్ళి తెలుసుకోండి. వృశ్చిక రాశి వారు ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఏదైనా వస్తువు కావాలని అనుకోండి అయితే ఇతరుల దగ్గర ఉన్నది కావాలి దక్కాలనుకున్నదే అది ఏ రకంగానే కావచ్చు దక్కి తీర్చుకుంటారు. వీళ్ళ నజర్ చాలా డేంజర్గా ఉంటుంది, వీళ్ళ దృష్టి ఏదైతే ఉంటుందో వృశ్చిక రాశి వారిది చాలా డేంజర్. మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా గమనించండి, వీళ్ళ చూడడానికి చాలా వినమ్రంగా చాలా కూల్గా చాలా హాయిగా చాలా సౌమ్యంగా మనకు కనబడుతుంటారు, కానీ అది వాళ్ళది ఒరిజినల్ క్యారెక్టర్ కాదండి. ఎప్పుడైనా మీరు చూడండి వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరు ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించినట్లయితే ఆపద సమయంకి ఎప్పుడైనా క్యారెక్టర్ తెలుసుకోండి, ఆపద సమయంలో వీళ్ళు ఏ రకంగా ఉంటారు. మామూలుగా వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఫ్రెండ్స్తో చాలా బాగానే ఉంటుంటారు, కానీ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ మారుతలు చెప్పడం కుదరదు. అందువల్లనే ఈ వృశ్చిక రాశి వారి కొద్ది ఫ్రెండ్స్ వీళ్ళని చాలా మోసం చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా వృశ్చిక రాశి వారి జీవితం కనుక పరిశీలించినట్లయితే మీకు చాలా తొందరగా తెలిసిపోతుంటుంది. వీళ్ళ జీవితంలో మంచి కన్నా చాలా ఎక్కువనే చెడు ఎక్కువ జరిగాయి, మంచి కన్నా చెడుని చాలా ఎక్కువ జరిగాయి. అని ఇలాంటి విషయంలో ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో కొద్దిగా మోసాలు చాలా జరిగాయి, వీళ్ళ పట్ల నెగటివ్ చాలా అఫల్ అవుతుంటాయి. వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారిది కూడా వృశ్చిక రాశి, ఆయన చెప్పాడు ఒకటి చేశాడు ఒకటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీ బాగుంది, పార్టీలో ఉన్న వ్యక్తిత్వం నేను అది మానట్లేదు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను నేను వ్యక్తిగతంగా ఈ రాశి స్వభావం ఏ రకంగా ఉంటుంది. చెబుతారు ఒకటి చేస్తారు ఒకటి, వీళ్ళకి అందరికీ ప్లస్ నచ్చుతుంది. ఇప్పుడు మనం రాజకీయ పాలిటిక్స్ మనం మాట్లాడే విషయం కాదు, కానీ క్యారెక్టర్ ఆ రకంగా ఉంటుంటుంది. వీళ్ళకి ఎప్పుడు పాజిటివ్ చెప్పాలి నెగటివ్ చెప్పకూడదు, వీళ్ళకి సహన కాదు ఎప్పుడు. ఒక వ్యక్తి ముందుకు వెళ్తున్నాడు ఏదో చేస్తున్నాడు అంటే వీళ్ళకి అంత అనుకూలంగా వీళ్ళకి నచ్చదు, నజర్ దృష్టి చాలా తొందరగా తగులుతుంటుంది. వీళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాట లోపల 100కి 60% నిజమని అనుకోకూడదు మనం, 100కి 40% నిజం అనుకోవాలి, 60% కొద్దిగా ఫేక్ అనుకోవాలి. వీళ్ళు బడాలు చాలా చెప్పుకుంటారు, చాలా గొప్పతలు గొప్ప గొప్పలు చాలా చెప్పుకోవాలని ప్రయత్నిస్తారు చెప్పుకుంటారు, అని వీళ్ళు ఎప్పుడు మోసం చేస్తారో అది చెప్పడం కొద్దిగా కష్టం. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు పట్టుకుంటారు ఎప్పుడు కాటేస్తారని చెప్పడం కుదరదు. అందుకే మేము ముందే చెప్పాను స్టార్టింగ్కి, ఈ రాశి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు తేలిని తెలుసుకోండి. తేలి ఏ రకంగా ఉంటుందో ఈ రాశి వాళ్ళు ఆ రకంగా ఉంటారు. అది మనకు చూడడానికి పైన చాలా అందంగా చాలా బాగుంది, అయ్యో అలా అనిపించట్లేదు అనుకున్న కూడంగా టైం సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని కూడా వదలడు, ఆ వ్యక్తి మిమ్మల్ని కూడా వదలదు. కమింగ్ టు పాయింట్ నెగటివ్ కనుక చూసుకున్నైతే ఈ రాశి లోపల కొద్దిగా ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఎమోషన్స్ ఉంటాయి కానీ మరీ అంత ఎక్కువ అప్లై కావు, అవి కేవలం సమయాన్ని చూసి ఎమోషన్స్ ఉంటాయి. ఎక్కువ ఎమోషన్ ఈ రాశి వారు ఎమోషన్స్ అవుతారు, వృశ్చిక రాశి వారు మామూలుగా ఎమోషన్స్ ఉంటారు, కానీ అది అంత లైఫ్ లాంగ్ ఎక్కువసేపు ఉండదు, టైం టు టైం అది వెళ్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారి దగ్గర అతి వినమ్రత చాలా ఉంటుంటుంది. అతి వినమ్రత అంటే మన అందరికి తెలిసింది అతి వినయం దురిత లక్షణం అంటుంటారు పెద్దవాళ్ళు. ఈ అతి వినయం కూడా వీళ్ళ దగ్గర ఎక్కువని చూడడం జరిగింది. కానీ ఇంకో ఈ వృశ్చిక రాశి వారి దగ్గర తెలుసుకున్న ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే వృశ్చిక రాశి వారు ఎవరైనా కావచ్చు, వీళ్ళ తండ్రి గారితో పాటు సంబంధాలు ఎంత బలంగా ఉన్నా ఎంత గట్టిగా ఉన్నా అది పైన పైనే కనబడుతుంటాయి, పైన పైనే ఆ గట్టి బలాలు పైన పైనే. కానీ నిజంగా లోపల నుంచి కనుక ఎప్పుడైనా చూసినట్లయితే అది అంతా ఉండదు. మేబీ తండ్రి కొడుకోకి లేకుంటే అబ్బాయికి ప్రేమ లవ్ చేస్తుంటాడు, కానీ అబ్బాయి తండ్రి కీప్ చేసే అంత అవకాశాలు ఉండవు. ఎందుకంటే కొద్దిగా ఏదో ఒక ఆశ చాలా గట్టి ఆశతోటి ఇలాంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళ క్యాటరీ చూసుకున్నది వీళ్ళ హైట్ మామూలుగా అంత హై అంత హైటెడ్ కూడా ఉండదు, అంత పొట్టి కూడా ఉండదు, యావరేజ్ హైట్ ఉంటుంది ఈ వ్యక్తుల హైట్ కూడా.
మీరు మాట్లాడితే కొన్ని కొన్నిసార్లు ఎదురుగున్న వ్యక్తి ఎమోషన్ చాలా అవుతుంటాడు. ఆ రకంగా వీళ్ళ మాటలు మాట్లాడుతుంటారు. అలాగే వీళ్ళ జీవితకాలం శత్రువులు చాలా ఉంటారు. శత్రువులతో ఎప్పుడు వీళ్ళు గెలవలేరు. కానీ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఎవరికి మోసం ఎప్పుడు చేయగలుగుతారో చెప్పడం చాలా కష్టం. ఇలాంటి వ్యక్తులు కొద్దిగా మాట పైన నిలబడే వ్యక్తులు కొందరు ఉన్నారు. మరి అందరూ చెప్పుకోలేను. మాట పైన నిలబడే వ్యక్తి వృశ్చిక రాశి వారు ఉన్నారా లేదా అంటే కొద్దిగా అది భగవంతునికి తెలుసు. అంత ఎక్కువ కనబడట్లేదు. అంత ఎక్కువ ప్రతి ఒక్క జాతకంలో వేరే వేరే గ్రహస్థితితో ఇది ముడిపడి ఉంటుంది. మాట పైన ఉండరా. కానీ యాజ్ అ నార్మల్లీ కనుక చూసుకోలేదు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంటాయి. మాట మీద నిలబడే అవకాశాలు ఉంటాయి. ఇంకా పరిస్థితి చూసుకొని వీళ్ళు కూడా మారుతూనే ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకునే ఏంటంటే వృశ్చిక రాశి వారిది నెగిటివ్ లోపల ఫ్యామిలీ గురించి డామినేట్ చేయడం చాలా ప్రయత్నిస్తుంటారు. ఫ్యామిలీ ఇప్పుడు అంటే మనం తెలిసిన విషయం ఏంటంటే ఫ్యామిలీ భర్త అబ్బాయి అమ్మాయి అత్త వీళ్ళందరూ మా మాట వినాలి. ఈ రకంగా కోడలు ఉంటారు లేకపోతే ఈ రకంగా కొడుకు అబ్బాయి కావచ్చు ఈ రకంగా ఉంటుంటారు. నేను చెప్పింది సాగాలని ఈ కొద్దిగా ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి కొద్దిగా వీళ్ళది సైకాలజీ ఫిట్టింగ్ అయి ఉంటుంటుంది. వృశ్చిక రాశి వారి ఒక విషయం చెప్తాను ఫైనల్ పాయింట్. ఒకటి వీళ్ళకి తొందరగా తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. వృశ్చిక రాశి వారు మనసులో ఏం జరుగుతుంది తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. వాళ్ళు ఆలోచిస్తుంది విషాన్ని లేకుంటే అమృతాన్ని చెప్పలేము. ఎందుకంటే తేల్ లీల సముద్రంలో లీల లోపల ఉంటుంది. కానీ దాని మనసుల లోపల లీలు ఉండక విషం ఉంటుంటుంది. అంటే చూడడానికి ఎమోషనల్గా మనకి భారీగా చాలా సౌమ్యంగా కనబడుతుంటారు. కానీ లోపల కొద్దిగా విషమే ఉంటుంటుంది. ఎందువల్లంటే ఈ రాశిలో నక్షత్రాలు చాలా చతురైన నక్షత్రాలు ఉంటాయి. దేవుగురు బృహస్పతి నక్షత్రం, శనిదేవ నక్షత్రం మరియు బుధదేవ నక్షత్రం. మాటలు చాలా అంటే చాలా అద్భుతంగా మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళ మాట మాట్లాడితే మీరే వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఆ రకంగా అనిపిస్తుంటుంది. అంటే వీళ్ళ మాట స్వభావమే ఆ రకంగా, వీళ్ళ వరుస ఆ రకంగా ఉంటుంటుంది. కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా మోసం చేస్తారో చెప్పడం కుదరదు. వాణి వీళ్ళు చాలా ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అనవసరమైన విషయం కనుక ఎక్కడైనా మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఇరికిపోతుంటారు. శత్రులు చాలా ఉంటారు. శత్రులు హావి ఎక్కువ జరుగుతుంటుంది. లైఫ్లో ముందుకు వెళ్ళాలని ఎలాంటి కోరిక గట్టిగా ఉన్నట్లయితే వీళ్ళు వ్యక్తులు జీవితం వ్యక్తిగతంగా చెప్పాలనుకోండి అయితే ఈ జీవులు రవి ఆరాధన ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. సూర్యుని ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే అంత జీవితంలో ముందుకు వెళ్తుంటారు. మరియు ముఖ్యంగా ఏంటంటే మనసు పైన నియంత్రణను ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే వృశ్చిక రాశి ఇది చంద్రుడు నీచ రాశి. అందువల్ల చంద్రుడు ఈ రాశిలో నీచమవుతాడు. ఎందువల్లంటే వృశ్చికంలో విషం ఉంటుంది. ఈ విషంలో చంద్రుడు ఎక్కువ చంద్రుడు అమృతం విషం చాలా ఆపోజిట్ ఉంటుంది. అందువల్ల చంద్రునికి నీచ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు మామూలుగా తొందరగా ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు. ఈరోజు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకున్నాం. రేపు మనము ధనురాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే కమెంట్ చేయండి చెప్పడం.